టోక చుక్క రాలింది, ఏదో అద్భుతం జరుగుతుంది లేదా ఏదో కీడు కలుగుతుంది అనే నమ్మకాలు వినిపిస్తుంటాయి. కానీ వాస్తవానికి తోక చుక్క అంటే సూర్యుని చుట్టూ తిరిగే వాయువులు, చిన్న చిన్న రాతి ముక్కలు, ధూళి, గడ్డకట్టి తోక చుక్కగా పరిణామం చెందుతాయి. తోక చుక్క సూర్యుని దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళి వాయువులను విడుదల చేస్తుంది. అప్పుడు దాని నుంచి రాకెట్ పొగను విడిచినట్లు మెరుపులు విరచిమ్ముతాయి. ఈ క్రమంలోనే ఒక తోక చుక్క ఆకుపచ్చ రంగులో కనిపించింది. ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెల రోజుల పాటు మనకు దర్శనమిచ్చింది. జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోక చుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. C2022E3గా పిలుస్తున్న ఈ తోక చుక్క భూమి నుంచి అత్యంత దూరం వెళుతోంది. గ్రీన్ తోక చుక్క మళ్లీ భూమికి సమీపంగా వచ్చి కనిపించేది 50,000 సంవత్సరాల తర్వాతే. సరిగ్గా చెప్పాలంటే 52,023వ సంవత్సరంలో మరోసారి భూమి మీద ఉండేవారికి దర్శనం ఇస్తుందన్నమాట. 50,000 సంవత్సరాల కంటే ముందే కూడా ఈ ఆకుపచ్చ తోక చుక్క భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందట. సూర్యుడు ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల మార్పులు చేర్పులు జరగొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కక్షలో వ్యతిరేక మార్పులు జరిగితే 50,000 ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. కాగా భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి 4.2 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రీన్ తోకచుక్క కనువిందు చేసింది. ఇది చివరిసారి కనిపించిన సమయానికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు.